గ్రహదేవాయ నమః. సోమాయ చ రుద్రాయ రుద్రసోమాయ చ చంద్రదేవత నమో నమః. చంద్రదేవత నమో నమః. 29వ తారీఖు 3వ నెల 2021వ సంవత్సరం సోమవారం పాడ్యమి తిథి అస్తానక్షత్రం సాయంత్రం 4:27 వరకు. తరువాత చిత్తానక్షత్రం ప్రారంభమవుతుంది. రాత్రి వరకు కూడా వర్జము అనేది లేదు. దుర్ముహూర్తం 12:25 నుండి 1:25 వరకు ఉంటుంది. మళ్ళా మధ్యాహ్నమే 2:50 నుండి 3:50 వరకు ఉంటుంది. రాహుకాలము ఉదయం 7:30 నుంచి 9:00 వరకు. అలాగే యమగండము ఉదయం 10:30 నుండి 12:00 వరకు. గులిక కాలము 1:30 నుంచి 3:00 వరకు. ఇలా మనకు ఇవన్నీ కూడాను వర్జించదగినటువంటి సమయములుగా భావించాలి మా యొక్క భక్తులందరూ కూడాను. నేను చెప్పిన ఈ సమయములందు ఎలాంటి పరిస్థితులు కూడా కొత్త కార్యములు కానీ కొత్త ప్రయాణములు కానీ ఎలాంటి కొత్త కొత్త విషయాలను చర్చించుకునే విషయంలో మాత్రం ఏమాత్రం కూడా చేయకుండా ఉండుట చాలా మంచిదిగా భావించాలి మా యొక్క సర్వభక్తులు. మిగతా సమయాల్లో అంటే ఇప్పుడు చెప్పినటువంటి మినహా పోను ఏదైనా మీకు ఒక మంచి దివ్యమైన కార్యము శుభముహూర్తాలు తీసుకుంటే గురువు అడిగి తెలుసుకోవడం ఒక మంచిది ఉంటుంది. అవకాశం ఉన్నంత వరకు కూడా నేను ఏం చెప్పాలనే దానికి నా వంతు కృషి నేను చేసి చెప్తాను మీకు. అయినా కూడాను ఎప్పుడు కూడా కొన్ని కొన్ని విషయాలని గురుముఖంగా తెలుసుకోవడం కూడా ఉపయోగకరంగా ఉంటుందని కూడా మీకు మనవి చేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ 29వ తారీఖు 3వ నెల 2021 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాసులు అయిన 12 రాసులు కలిగినటువంటి వారికి ఈ సోమవారం ఎలా ఉండబోతుంటుంది, వారి యొక్క నిత్య జీవన గమనంలో జరిగేటువంటి సర్వకార్యములు యందు కూడా ఆ కార్యములు విజయ పరంపర చేకూరాలంటే ఎలాంటి పరిహార పరిష్కారాలు చేసుకోవాలి అని వివరించేదానికి నా వంతు కృషి చేస్తూ ఈ సోమవారం రోజున కన్యారాశి కలిగినటువంటి వారికి ఉత్తర 2, 3, 4 పాదములు అష్ట 4 పాదములు చిత్త 1, 2 పాదం కలిస్తే కన్యారాశి అంటారు. ఈ కన్యారాశి వారికి ఈ సోమవారం రోజున ఉత్తర చిత్త నక్షత్రం కలిగిన వారు మాత్రమే ఏదైనా కూడా చేయాలి. అంటే ఇక్కడ అస్థి వచ్చింది, అస్థని దాన్ని మనం పరిగణలోకి తీసుకోకూడదు. అస్థా నక్షత్రం కలిగి ఉండి కన్యారాశి వారు కూడాను ఈ కన్యారాశి ఈ రోజున ఎటువంటి కొత్త కార్యములు మీరు చేయకూడదు అన్నమాట, దాని అర్థం అనమాట. అంటే తారావరణం సెట్ అవ్వలేదు అని అర్థం. ఈ నేను చెప్పేటప్పుడు ఉత్తర చిత్త నక్షత్రం కలిగిన వారు ఈ సోమవారం రోజున ఉదయం 6:10 నుంచి 7:10 వరకు, మధ్యాహ్నం 3:10 నుంచి 3:50 వరకు, సాయంత్రం 5:10 నుంచి 5:50 వరకు కూడా కన్యారాశి కలిగినటువంటిలో ఉన్నటువంటి ఉత్తర చిత్త నక్షత్రం వారు ఏ పనైనా ప్రారంభించండి. చివరికి ఏదైనా పెడిచూపులు కానివ్వండి, పెడిచూపులు ప్రయాణం కానివ్వండి, ఇలాంటివి కూడా చేసేదానికి అవకాశం వస్తుంది. కొత్త కార్యక్రమంలో నూతన తేజవంతమైన కార్యక్రమం చేయడానికి అవకాశం వస్తుందని తెలియజేస్తూ ఇక కన్యారాశిని గురించి మనం ఈ సోమవారం ఉన్న గ్రహస్థితిని ఒకసారి పరిశీలించగా ఈ కన్యారాశికి అద్భుతంగా సప్తమ స్థానంలో శుక్ర బుధ రగులు ఉన్నా రాశికి వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు రాశికి సప్తమ స్థానం నుండి రాశిని చూస్తున్న వలన తెలియకుండా ఏదో మనసులో అధైర్యం అనేది ఏర్పడడానికి అవకాశం కల్పిస్తుంది. అంటే ఏ పనో చేద్దామనేటువంటి ఉత్తేజం ఉల్లాసంతో ప్రయత్నం చేస్తున్నటువంటి నా భక్తులు కూడా అనుకోని కారణాల వల్ల ఇది చేస్తే ఏమవుతుందని ఒక చిన్న కన్ఫ్యూజన్ కలిగేదానికి అవకాశం వస్తుంది. కాబట్టి దాన్ని కూడా కలగకుండా హ్యాపీగా ఆనందంగా మీరు చేయాలంటే మీకు నేను ఎప్పుడు చెప్తున్నట్టుగా ఆత్మవిశ్వాసం ఆశయం అనేటువంటి 2 పదార్థాలతోటి మూలమకాలతో పోకుండా శాస్త్రాన్ని అపహాస్యం చేయకుండా యథాప్రకారంగా ఎప్పుడు చెప్పినట్టుగా కూడాను నేను చెప్పిన చిన్న పరిహారాన్ని 2 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు ఏకాగ్రతగా కనుక మీరు కనుక పాటిస్తే మీ ఆనందం మీకే తెలుస్తుంది. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో అది మీకు అర్థమవుతూ ఉంటుంది. అందులో భాగంగా కన్యారాశి కలిగినటువంటి నా భక్తులు రాగులు అని ఉంటాయి, రాగులు అంటారు. ఈ రాగులను కనుక చేతపట్టి సూర్యుని భగవాన్ చూపించి ఏదైనా పక్షులకు ఆహారంగా అయ్యండి. ఈ కన్యారాశి వారికి ఈ సోమవారం రోజు కూడాను శుభప్రదంగా ఉండాలని మనస్ఫూర్తిగా కూడా వారిని నేను ఆస్వాదిస్తూ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ సోమవారం రోజు నేను చెప్పినటువంటి ఏ నక్షత్రం చెప్పానో ఏ తిథి చెప్పానో
ఏ వారానికి సంబంధించినటువంటి ఆ యొక్క రావుకాలం, యమగండం, దుర్ముహూర్తం, గుళికాలం, వర్జ్యం ఇవన్నీ నిషేధించి ఈ తారాబలాన్ని సజ్జేసి ఆ యొక్క శుభ సమయాలు మీకు అందించారన్నమాట. దాంతోపాటు గ్రహస్థితి కూడా మీకు తెలియజేసి చిన్న చిన్న ఉపాయాలతోటి సంపూర్ణంగా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ను బట్టో లేకపోతే మీ యొక్క సంవత్సర నెల రోజులు బట్టో మీ జీవితాంతంలో జరిగేట మహర్దశ, అంధర్దశ, విదశ, సూక్ష్మదశలను అనుసరించో అని చెప్పింది కాదు. ఇది ఏ రోజు కాదు, చంద్ర ఆధారితం మీద ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి, సోమవారం రోజున గ్రహస్థితి పరిశీలిసి ఆ 12 రాశులు దీన్ని దిన ఫలములను కూడా అంటారు. అంటే ఈరోజు ఈ దినము రోజు మనం చేసేటువంటి సర్వకార్యములో జరిగేటువంటి ఏదైనా వివాహ, వ్యాపార, వ్యవసాయ, ఆర్థిక, మానసిక, సాంఘిక, విద్య, ఉద్యోగ, సంతాన సౌభాగ్యాలతో పాటు సకల కార్యములు, రియల్ ఎస్టేటు, సర్వ వ్యాపార అభివృద్ధులు, విదేశయానాలు, ఇలా ప్రతి మనిషికి ఏదైనా కూడాను యోగం, భోగం, ఐశ్వర్యం, ఆనందంగా ఉండాలని యోచిస్తారు. దాంట్లో ఎటువంటి పొరపాటు లేదు. ఆ యోచనకు సరిపోయేట్టుగా ఆ రోజు ఉన్న గ్రహస్థితి పరిశీలించి ఆయా రాశులు వారు ఏం చేయాలని చిన్న చిన్న పరిహారాలు మీకు అందించాను. మీరు కూడాను ఆత్మశుద్ధితో, ఏకాగ్రతతోటి ఇది చేసే తెలవరకు నాకు ఏది వస్తుందనేటువంటి యోచనలు మానేసి చేస్తూ ఉంటే ఫలితం వస్తుందని ఆత్మవిశ్వాసం పెట్టుకొని ఆశయంతో మీరు ప్రయత్నించండి. సర్వం శుభం జరుగుతుంది. ఎక్కడ ఎవరు ఎవరు కూడా నెగటివ్గా ఆలోచించవాకండి, పాజిటివ్గా ఆలోచించండి. గ్రహం మూలం సర్వం జగత్తం తెలుసుకోండి. శనేశ్వరుడే లోకేశ్వరుడు, లోకేశ్వరుడే శనేశ్వరుడిని తెలుసుకోండి. అలాగే కూడాను ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసంతో ఉండండి, ఆశయ సిద్ధితో ఉండండి. అలాగే తల్లిదండ్రులని మనస్ఫూర్తిగా కూడా మాతృదేవోభవ, పితృదేవోభవ అని పిలవడం మర్చిపోవాకండి. మూఢనమ్మకాలకి వెళ్ళవాకండి, శాస్త్రాన్ని అపహాస్యం చేయవాకండి. కృషి లేకుండా ఏ పని జరుగుతుందనేది మర్చిపోండి. ఆ కృషే మిమ్మల్ని ఎంత దూరం తీసుకుపోతుంది, ఎప్పుడైనా తీసుకుపోతుంది, ఎక్కడికైనా తీసుకుపోతుందండి. ఆ కృషికి అవగించే అదృష్టం కోసమే ఈ చెప్పేటువంటి దినబలం కానివ్వండి, వారబలములు కానివ్వండి, పక్షబలములు కానివ్వండి, మాసబలములు కానివ్వండి. ఇంకా నేను చెప్పేటప్పుడు కొన్ని కొన్ని విషయాలను మీరు ఆనందంగా విని దాంట్లో ఉన్న విశేషాలు అర్థం చేసుకొని దాన్ని మీరు గ్రహింపజేసుకొని మీరు సంపూర్ణ స్థితి పొందుతారని నేను ఆత్మవిశ్వాసంతో మీ ముందుంచా. అలాగే మీ యొక్క సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి కూడా దానికి ఏమేమి పరిహారాలు చేసుకోవాలి, జీవితంలో ఎక్కడ ఏది కూడా మనం జరిగే కష్ట నష్టాల్లో నుంచి వైదొలగాలంటే ముఖ్యంగా కూడా గ్రహం మూలం సర్వం జగత్. గ్రహస్థితి తెలియంది, ఏ స్థితులు కూడా మనకు అందవనేది నా 40 సంవత్సరాల అనుభవాన్ని మీ ముందుంచాను. వాస్తవాస్తవాలు మీరే గుర్తుపెట్టుకోండి. నేను ఏం చెప్పాననేది మీరు అర్థం చేసుకోండి, అంతే. నేను చెప్పాను కొత్తగా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందువల్లంటే ఎప్పుడైనా నా సర్వభక్తులకు కూడాను నేను విన్నవించేది, వినయ్యేది, నివేదించేది ఒకటే అన్నమాట, ప్రాక్టికల్. వాస్తవమా అవాస్తవా? మీరు దైవ పూజలు చేస్తున్నారు, ఎన్నో రకాల జప తర్పణ హోమదానం చేస్తారు, కాదని ఎవరంటారండి? మహానుభావులు, మహాత్ములు, మీరు మహాతల్లులు, మమ్మలు ఎన్నో అనేటువంటి కార్యాలు చేస్తారు. కానీ ఎన్ని చేస్తున్నా ఎందుకు మనకు ఆటం జరుగుతుంది? గురుగారు ఏం చెప్పాడు? గ్రాసి తీసుకోకపోతే ఇబ్బంది వస్తుంది అన్నాడు. దాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తూ నేను చేసే యజ్ఞ యాగాది కథువుల్లో కూడా భాగస్వాములు అవుతూ ఆ యజ్ఞ యాగాది కథువులు ఎప్పుడు చెప్తాడని చూస్తూ దాంట్లో మీరు మీ స్నేహితులు, హితులు, బంధువులతో కూడా తెలియజేసుకుంటూ మీరు మీ కుటుంబము, మనము మన ఇంట్లో కుటుంబం బాగుంటే దేశమంతా బాగున్నట్టే అవుతుంది. ఇది అర్థం చేసుకొని ఈ సోమవారం రోజు ద్వాదశ రాశుల వారికి సర్వకాల, సర్వాస్త, సర్వ సమయంలో కూడా శుభం జరగాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా, మనస్ఫూర్తిగా కూడా నమస్కరిస్తున్నా. ఈ మహోన్నతమైనటువంటి కార్యసిద్ధిలో మీరు ప్రధాన పాత్ర పోషించేదానికి మీ మనస్సు, బుద్ధి, ఏకాగ్రత, ఇదే ప్రాణం, ఇది గుర్తుపెట్టుకుంటారని నేను విశ్వసిస్తూ నమస్కరిస్తున్నా. శుభం, నమస్కారం. నమామి శమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూప కమజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేహం నిరాకారమోంకారమూలం తురీయం గిరాజ్ఞాన తుషారాత్రి సంకాశ గౌరం గభీరం మనోభూత కోటి ప్రభాసీ శరీరం స్ఫురన్ మౌలికల్లోలిని చారు గంగ లసత్ పాల బాలేందు కంఠే భుజంగా చలత్ కుండలం శుభ నేత్రం విశాలం ప్రసన్నానలం నీలకంఠం దయాలం మృగాధీశ చర్మాంబరం ముండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి
ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండం భజే భాను కోటి ప్రకాశం త్రయీశూల నిర్మూలనం శూల పాణి భజే